పుట్టినప్పటి నుంచి మూడు సంవత్సరాల వరకు మీ బేబీ గ్రోత్ ఎలా ఉందో చెక్ చేయండి బోర్లా వేస్తే కొద్దిగా తల పైకి ఎత్తి తలను రెండు వైపులకు తిప్పగలరు వెల్లకిలా పొజిషన్లో ఉన్న బేబీ రెండు కాళ్ళు చేతులను కిక్ చేయగలగాలి వెల్లకిలా పొజిషన్లో తల సైడ్స్కి తిప్పగలగాలి మూడు నుండి నాలుగు నెలలు వెల్లకిలా ఉన్న శిశువును చేతులు పట్టి కూర్చునే పొజిషన్లోకి పుల్ చేస్తే శరీరానికి సమాంతరంగా తలను పైకి ఎత్తగలగాలి బోర్లా వేస్తే మో చేతుల సహాయంతో శరీరాన్ని కొంత ఎత్తగలిగి తలను సైడ్స్కి తిప్పగలగాలి బోర్లా వేస్తే తిరిగి వీపు మీదకు మరలగలగాలి వెల్లకిలా పడుకున్నప్పుడు పాదాలను చేతులతో పట్టి నోటిదాకా తేగలగాలి వెల్లకిలా పొజిషన్ నుంచి మరలా బోర్లా తిరగడం వస్తుంది బోర్లా వేస్తే శరీరాన్ని మోచతుల సహాయంతో పైకి ఎత్తగలగాలి యోగాలో భుజంగాసనం మాదిరిగా బోర్లా వేస్తే పుట్ట సహాయంతో రౌండ్గా మూమెంట్స్ చేయగలగడం ఆరు నుంచి ఎనిమిది నెలలు కూర్చునే పొజిషన్లో కాస్త ఊగిసలాడినా కూడా బ్యాలెన్స్ చేసుకోగలడు పొట్ట సహాయంతో శరీరాన్ని ముందుకు తీసుకెళ్లడం కూర్చునే పొజిషన్లో ఉన్నప్పుడు చేతులు చాచి ముందు ఉన్న టాయ్స్ అందుకోగలడు తనకు తానుగా స్వతంత్రంగా కూర్చోగలడు తొమ్మిది నుంచి పదకొండు నెలలు చేతులు కాళ్ల సహాయంతో పాకడం వస్తువులను ఆసరగా తీసుకుని అడుగులు వేయడం దీనినే క్రూసింగ్ అంటారు పడుకున్న పొజిషన్ నుంచి కూర్చునే పొజిషన్కు ఎలాంటి సహాయం లేకుండా వెళ్ళగలడు ఒక పాదం మీద లేచి నిల్చోగలగడం రెండు చేతులు పట్టుకుని ఇస్తే నడవగలడు నుండి పన్నెండు నెలలు ఒక చేతితో పట్టుకుని ఆసరాయిస్తే నడవగలడు తనకు తానుగా స్వతంత్రంగా కొన్ని క్షణాలు నిల్చోగలడు పదమూడు నుండి పద్నాలుగు నెలలు మెట్లు పాకుతూ ఎక్కగలడు తనకు తానుగా లేచి ఎలాంటి సపోర్ట్ లేకుండా నిల్చోగలడు తనకు తానుగా నడవగలడు స్క్వాటింగ్ లేదా గొంతుకు కూర్చుకోవడం ఆ పొజిషన్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకుండా లేవగలడు పదిహేను నుంచి పద్దెనిమిది నెలలు మెట్లను చెయ్యి లేదా రైలింగ్ సహాయంతో ఎక్కగలడు మెట్లు దిగేందుకు పుట్ట సహాయంతో కిందకు పాదాలు మొదటగా వస్తూ పాకగలడు బంతిని కాళ్లతో ముందుకు కిక్ చేయగలడు రెండు సంవత్సరాలు నడవడం పరిగెత్తడం బాగానే వస్తుంది రెండు పాదాలతో దేనితోనైనా బాల్ కిక్ చేయగలడు స్వతంత్రంగా మెట్లు ఎక్కడం దిగడం వస్తుంది ఒక స్థానంలో రెండు పాదాలు పైకి లేపుతూ ఎగరగలడు మూడు సంవత్సరాలు ఒక పాదం మీద కొన్ని క్షణాలు బ్యాలెన్స్ చేయగలడు పెద్ద బంతిని క్యాచ్ పట్టుకోగలడు చేతులు కంటి కోఆర్డినేషన్ వస్తుంది రెండు ఫీట్ల ముందుకు గెంతగలడు మూడు చక్రాల సైకిల్ తొక్కగలడు